నమస్తే, నా పేరు ప్రశాంతి. వైడ్ న్యూస్ కు స్వాగతం. అభివృద్ధి సంక్షేమ పథకాల కోసం తెలుగుదేశం జనసేన కూటమిని గెలిపించాలని తొలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యనమల దివ్య ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అధోగతి పాల్చేశారని, వైకాపా విధ్వంసకర పాలన వల్ల రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రాజ్యమేలుతుందని ఆమె ఆందోళన వెలిబుచ్చారు. ప్రజలందరూ మార్పు కోరుతున్నారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమని యనమల దివ్య తునిపట్టణ పర్యటనలో పేర్కొన్నారు. మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో భాగంగా 10వ వార్డులో భవిష్యత్ గ్యారంటీ ఉత్సాహభరితంగా సాగింది. ఇక్కడికి విచ్చేసిన జననేత్రి యనమల దివ్యకు మహిళలు మంగళహారతులతో బ్రహ్మరథం పట్టారు. అనంతరం రాష్ట తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడితో కలిసి దివ్య ఇంటింటి ప్రచారం చేశారు. టీడీపీ జనసేన కార్యకర్తలతో ఇంటింటికి వెళ్లిన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ యనమల దివ్య వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా యనమల కృష్ణుడు మాట్లాడుతూ, వైకాపా ప్రజాకంటక ప్రభుత్వాన్ని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. ఇనుగంటి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మోతుకూరు వెంకటేష్, ఎస్ఎల్ రాజు, యనమల శివరామకృష్ణ, జనసేన సమన్వయకర్త చోడిశెట్టి గణేష్, టీడీపీ నాయకులు మల్లా గణేష్, కుక్కడపు బాలాజీ, దిబ్బా శ్రీను, పోతల రాంబాబు, అల్లా రాజు, మామిడి దాసు, సిద్ధాంతపు సత్యబాబు, జక్కన్న రామునాయుడు, బొప్ప సత్యనారాయణ, రామచంద్రరాజు, సెల్పరిశెట్టి జగన్మోహన్, కొండల పెదబాబు, అడిగర్ల అప్పలనాయుడు, తాడి లక్ష్మణరావు, పూడి సత్యవేణి, కాళ్ళ అమ్మాజీ, టీడీపీ జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీ అమూల్యమైన ఓటు ముద్రను